ఎలక్షన్లు వస్తాయి అనేక రకాలుగా వస్తాయి ఏందో ఏమో ఎలక్షన్ రాగానే ఒక మాయ రూపం పట్టుకుంటుంది మనకు గాయి గాయి గత్తర గత్తర లొల్లి లొల్లి ఈ ఎలక్షన్ మోపైందంటే కొంతమంది ఓ గజ ఎత్తు మీద గాలినే నడుస్తుంటారు ఒక లొల్లి కాదు ఒక బొబ్బ కాదు ఇలా విచిత్ర వేషధారులు డాన్సులు చేసేటోళ్ళు అనేక రకాల మనుషులు వస్తారు అనేక పార్టీలు వస్తాయి అనేక విషయాలు చెప్తారు ఈ చెప్పేటోళ్ళకు నిలబడేటోళ్ళకు పార్టీలోళ్ళకు గాయి గాయి గత్తర గత్తర ఉంటుంది ప్రజలకు మనకెందుకు ఉండాలి అని నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని దయచేసి నేను చెప్పిన మాటలు మీ అందరికీ కూడా నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా ఇక్కడ ఏదో కేసీఆర్ చెప్పిండు తమినేని వీరభద్రం గారు చెప్పిండు సాంబశివరావు గారు చెప్పిండు అని చెప్పి మీరు దయచేసి ఇక్కడనే వదిలేసిపోవద్దు ఎవరు చెప్పిన మాటలైనా సరే మీ ఊరికి వెళ్ళిన తర్వాత మీరందరూ కూర్చొని చర్చ చేయాలి నిజా నిజాలు తేల్చాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఓటు అనేది మన తలరాత రాసుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం మన దేశంలో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థను నిలబెట్టేటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి ఆయుధం అది అలవోకగా వేస్తే ఒళ్ళు మరిచిపోయి వేస్తే ఇల్లు గాలిపోతుంది వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏది మంచిది ఏది చెడ్డది సమాజానికి అవసరమైనది ఏది అని ఆలోచించి వేస్తే మన బతుకులు బాగుపడతాయి మునుగోడు బాగుపడుతుంది నల్లగొండ బాగుపడుతుంది తెలంగాణ బాగుపడుతుంది భారతదేశం కూడా బాగుపడుతుంది కానీ అలవోకగా తమాషగా ఏదో మా బావ చెప్పిండను మా బావగారు తెచ్చిండను ఇంకేదో మర్యాద చేసిండను ఒక డ్యాన్స్ చేస్తే మంచిగా అనిపించిందను ఎటమటంగా ఓటేస్తే చాలా పెద్ద ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం నేను పైకి వస్తా ఉంటే వీరభద్రం గారి ఉపన్యాసం నేను వింటా ఉన్నా కింద ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో ఒకసారి దయచేసి మనసు విప్పి ఆలోచన చెయ్యాలి గాయి గాయి కావద్దు ఓటు వేసేటప్పుడు నిదానంగా ఆలోచించి ఏది మంచిదో అది వేయాలి కలిసే పాము అని తెలిసి కూడా మెడలేసుకుంటామా వేసుకుంటామా మేము కరుస్తాము మేము పాములము అయినా మాకే ఓటేయాలి ఈ విషయం ఆలోచన చేయాలి దయచేసి గ్రామంలో ఉన్న పెద్దలు మంచి చెడ్డ ఉండొచ్చు పార్టీ భేదాభిప్రాయాలు ఉండొచ్చు కొన్ని సిద్ధాంత భేదాలు ఉండొచ్చు కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎప్పటిదాకైతే దేశంలో ఆ చైతన్యం రాదు ఈ నాటకాలు నడవై నయవంచనలు నడవై మోసాలకు లొంగిపోము ప్రలోభాలకు లొంగిపోము అని ప్రజలు సమాధానం చెప్పరో అప్పటిదాకా ఈ దుర్మార్గ రాజకీయాలు దేశంలో కొనసాగుతూనే ఉంటాయి దోపిడీదారులు తమ దోపిడీ కొనసాగిస్తూనే ఉంటారు మాయమాటలు చెప్తూనే ఉంటారు మన బతుకులు గిట్లనే ఉండిపోతాయి దయచేసి మీరందరూ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఇయాల నాతో పాటు మనందరితో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నా ఇమిడ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ బోకర్గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పొందామని మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం మీరు పార్టీ ఇచ్చిపెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడుకోవడం కాదురా మేము అంగట్లో సరుకులం కాదు మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు 4 ఎమ్మెల్యేలు నాతో వచ్చింది బాగొట్టాలి చప్పట్లు మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు వారు వెంట
మన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు, మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం గిరిజన బిడ్డ పినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రేగా కాంతారావు గారు, ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు. వీళ్ళే కదా కావాల్సింది జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని అంగట్లో పశువులాగా అమ్ముడుపోకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోతుతో సమానంగా ఇచ్చి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరు అందరూ వారికి గట్టిగా స్వాగతం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు చెలరేగుతున్నది ఈ 100 కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను ఇతర వాళ్లను సంతలో పశువుల్లాగా కొని ప్రభుత్వాలు కూలగొట్టేటువంటి అరాచక వ్యవస్థ ఇది మంచిదా? నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ గారు, ఏం కావాలి నీకు? ఇంకా ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి మించిన పదవి లేదు కదా, ఒకసారి కాదు నీకు 2 సార్లు అవకాశం వచ్చింది కదా, ఎందుకు ఈ కిరాతకం, ఎందుకు ఈ దుర్మార్గం, ఎందుకు ఈ అరాచకం? ఇది దేనికోసం, ఏ దేశం కోసం మంచిది, సమాజానికి ఏ రకంగా మంచిది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు ఇటువంటిది? ఇలా నరేంద్ర మోదీ గారి అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్ కు వచ్చి ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. దుర్మార్గమైన పనిచేసి ఎట్లా వచ్చారు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఆఫర్ చేసిన ఈ 100 కోట్ల రూపాయల ధనం ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఇంక్వైరీ జరగాలి దీని మీద. దీని వెనుక ఎవరున్నారో వాళ్ళు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కారు. ఇంత అరాచకం జరుగుతుంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మౌనం పాటిద్దామా? దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మనం మౌనంగా ఉంటే ఆ మౌనమే మనకు శాపం అవుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవి చూస్తూ ప్రేక్షకుల్లాగా ఇదేదో మనవి కాదు అని అనుకునే సందర్భం కాదు. ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు, ప్రతి విద్యావంతుడు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో ఉన్న మేధావి వర్గం, విద్యార్థికులు, కవులు, కళాకారులు, రచయితలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు మనసు పెట్టి ఆలోచించాలే. నేను చెప్పిన మాట నిజమా కాదా మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఇప్పుడు కానీ ఓటేసేటప్పుడు దేనికో ఆశపడి ఎవడో చెప్పిండని ఇంకా ఇంకో రకంగా ఏదో మాయపరిస్తే ఆ మాయ మాటలకు లొంగిపోయి ఓట్లేస్తే మంచి జరగదు. మనం పండ్లు తినాలంటే ముందు చెట్లు పెడితే పండ్లు రావు, పండ్ల చెట్లు పెడితేనే పండ్లు వస్తాయి. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి, ఓటు వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే పాలు రావు. వస్తాయా? రావు కదా. మరి గడ్డి వేసేటప్పుడే గాడికి వేస్తున్నావా ఆవుకి వేస్తున్నావా చూసి వేయాలి. దయచేసి ఆలోచించేయాలి. యుద్ధం చేయాలి. మునుగోడలో ఇద్దరున్న 2 వర్గాలు, అన్ని వర్గాలు ఉన్నారు. ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు. నేను చేనేత కార్మికులకు ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయని దుర్మార్గం, ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చేయని దుర్మార్గం, ఇలా ఎన్నో ఇబ్బందులలో ఉన్న చేనేత కార్మికులను 5% జీఎస్టీ విధించి ప్రధానమంత్రి గారు శిక్షిస్తా ఉన్నారు. ఏ విధంగా చేనేత బిడ్డలు బీజేపీకి ఓటేయాలి దయచేసి ఆలోచించేయాలి. ఆశామాషిగా తీసుకోవడం కాదు. నేను పామును నిన్ను కరుస్తా, నీకు 5% జీఎస్టీ వేస్తా, నీ ఉన్న అన్నంలో సగం అన్నం లాక్కుంటే నీ ప్లేట్లకెళ్ళి అయినా నాకే ఓటేయి. ధర్మమేనా ఇది? మన ఏంతో మనకన్నే పడుచుకుందామా? మనమే మోసపోదామా? దయచేసి తిరుగుబాటు అంటే, పోస్ట్ కార్డు ఉద్యమం అంటే, పోరాటం అంటే సరే చేస్తాం, ప్రదర్శనలు చేస్తాం. ఇలా వామపక్షాలు టీఆర్ఎస్ కలిసి
ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా కలిసే కొట్లాడదాం, అన్ని రకాలుగా ముందుకు పోదాం. కానీ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైంది కాబట్టి నేను నీ ఏళ్లతోనే నీ కన్ను పొడిపిస్తా, నీ మెడల్ని పామై కరుస్తా, నువ్వు వేసే ఓటే ఆ ఓటు బలంతోనే నీకు పోటు పొడుస్తా, నీకు 5% జిఎస్టీ వేస్తా అని చెప్పంగా కూడా ఇలా చేనేత కార్మికులు మునుగోడులో బీజేపీ ఓటేయన్నా దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మన పోస్ట్ కార్డు ఉద్యమం కానీ చేనేత మీద జిఎస్టీ కానీ వాపస్ తీసుకోవాలంటే దయచేసి చేనేత కార్మికుల కుటుంబం నుంచి ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయద్దు, వాళ్ళకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని పోరాటం చేయమంటలేను, ఇవాళ కొట్టుమంటలేను, హింసకు పొమ్మంటలేను. నీ చేతిలో ఉన్న నీ సాధికారంలో ఉన్న నీ ఓటును నీ బాగు కోసం, నీ భవిష్యత్తు కోసం, దేశం కోసం, మంచి కోసం, మంచి చేసే వాళ్ళ కోసం వినియోగించమని మాత్రమే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రకంగా మరొక మాట, పోయినసారి వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన ఇదే మునుగోడు సభలో చెప్పిన, దేశంలో ఒక మాట మీకు చెప్పాలని చెప్పి మళ్ళీ నేను తర్వాత చెప్తా. మీరందరూ వింటున్నారు, టీవీలలో చూస్తున్నారు, పేపర్లలో చూస్తున్నారు. ఈ దేశంలో నేను చెప్తే మీకు నమ్మకం కలగదు. చదువుకున్న వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, ఊరికే మాటలు వినడం కాదు, విశ్లేషణ చేయాలి, తెలుసుకోవాలి. మీ దగ్గర ఉండే ఎలక్ట్రిసిటీ ఉద్యోగులను అడగండి. ఈ దేశంలో 400,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది, దాని ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అంటారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ మాట మీకు తెలుస్తుంది, మీరు చూడవచ్చు, దాంట్లో ఉంటుంది. ఇది నా లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్క. కానీ ఈ దేశం ఏ రోజు కూడా 210,000 మెగావాట్ల కన్నా విద్యుత్ సరఫరా ఎక్కువ చేయలేదు. అంటే ఏది పరిస్థితి? ఈరోజు 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఒకటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప, ఒక మన స్టేట్లో తప్ప, ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు అన్ని వర్గాలకు ఇయ్యరు, ఇస్తలేరు. అంటే దేశంలో విద్యుత్ శక్తి అందుబాటులో ఉండి కూడా దేశం వంచబడుతున్నది. దేనివల్ల? కేంద్రం అవలంబించేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి, కార్పొరేట్ల జేబులు నింపేటువంటి, పెట్టుబడిదారులకు మోసపోయేటువంటి, పెట్టుబడిదారుల ఖజానా నింపేటువంటి ప్రైవేటీకరణ అనే ఒక దుర్మార్గమైన పాలసీని కేంద్రం అవలంబిస్తుంది. కాబట్టి దేశ ప్రజానీకం మొత్తం కోటాను కోట్ల మంది వంచబడతా ఉన్నారు. ఇది ఎంతవరకు ధర్మం? ఇంకా దీన్ని మీదేం చెప్తున్నారు? విద్యుత్ సంస్కరణలు అనే ఒక ముసుగులో మీటర్లు పెడతామని చెప్తున్నారు. మీటర్లు అంటే మీరందరూ వ్యవసాయ బావినులకు, బోర్ బావినులకని మీరు అనుకుంటున్నారు, దానిలో పెద్ద మోసం దాగినది. వ్యవసాయ మోటార్లకు వ్యవసాయ మీటర్లే కాదు, ఇవాళ మన ఇండ్లలో ఉన్న మీటర్లు కూడా 30,000 రూపాయలు కట్టి మనం మార్చుకోవాలన్నట. డిస్కామ్లు ఏవైతే ప్రైవేట్ చేస్తారో వాళ్ళే వచ్చి వాళ్ళు అమ్ముతారు, వాళ్ళ ఇష్టమైన ధర మీటర్ ధర వాళ్ళే నిర్ణయిస్తారట. ఇది నేను చెప్పలేను, గౌరవనీయులు మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఇష్యూ చేసిన సర్క్యులర్ అన్ని రాష్ట్రాలకు వచ్చింది, మన రాష్ట్రానికి కూడా వచ్చింది. దీన్ని ఒప్పుకుందామా? ఒప్పుకుంటామా? మీటర్లు రావన్నా దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ చెప్తుండే కదా అని సభలు చేయకుడు కాదు, మీటర్లు పెట్టుకొని ఉన్న కొంపలు ఆడుచుకుందామా? మీటర్లు పెడతానంటే మీటర్లు పెడదామా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ విజ్ఞత రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఆలోచన లేకపోతే, మోసపోతే ఎలక్షన్లో జరిగించేటువంటి మెరమెచ్చికాలకు, ఎలక్షన్లో చేసే దుర్మార్గమైన ప్రయోగాలకు, ఎలక్షన్లో చేసే పెట్టేటువంటి దుర్మార్గమైన ప్రలోభాలకు ఆశ పడితే ఘోష పడతాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఒక చిన్న మాట, చిన్న పొరపాటు 60 ఏళ్ల కింద జరిగితే ఎంత ఏడ్చింది తెలంగాణ, ఎన్ని బాధలు పడ్డం, 58 ఏళ్ళు కొట్లాడినాం, ఎంతమంది చచ్చిపోయిన మన బిడ్డలు, ఎంతమంది జైల్లో పాలైనరు,
చివరికి నేను కూడా సావ తయారై సావు నోట్లో తలకాయ పెట్టి కొట్లాడితే తప్ప తెలంగాణ రాలే. ఒక చిన్న పొరపాటుకు అంత పెద్ద శిక్ష అనుభవించాను. దాన్ని మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా. మనం వేసే ఓటు జాగ్రత్తగా వేయకపోతే, ధర్మం వైపు నిలవడకపోతే, పెట్టుబడిదారులకు మనమే సతిగట్టినట్టయితే, ప్రైవేటీకరణ మనమే ఒప్పుకున్నట్టయితే నేను ఎంత మొత్తుకుంటే ఏం లాభం? పోయేసారి నేను చెప్పిన సభలో నేను ఎందుకు కొట్లాడుతున్నా ఇయ్యాలా? నా బంధువులు, నా బలగం, నా బలం, నా శక్తి మీరే 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 అని నేను చెప్తా ఉన్నా. మీ బలం చూసే కదా మేము కొట్లాడేది. ఇలా వామపక్షాలైనా మేమైనా, వామపక్ష కార్యకర్తలైనా టీఆర్ఎస్ కార్యకర్తలైనా ఎవరి బలంతో మేము కొట్లాడాలా? ఎవరి కోసమైతే కొట్లాడుతున్నామో వాళ్ళే సహకరించకపోతే మేమేం చేయగలుగుతాం? దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈ రకమైనటువంటి శక్తి రాకపోతే చాలా చాలా పెద్ద ఎత్తున మనం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇలా మీటర్లు పెట్టేటోళ్లకు మునుగోడులో ఏం అవకాశం ఇచ్చినా, వాళ్ళకు డిపాజిట్ వచ్చినా కేసీఆర్ మత్తుగా చెప్పినాయా అయినా మాకే గుద్దిండ్రు అంటారు, నన్ను పక్కకు జరిపేస్తారు. నిన్న మీరు చూసింది కేసీఆర్ అంటాడు గట్టిగా మాట్లాడుతుడు, వారి సంగతి చూడుండ్రి, 100 కోట్ల ఎమ్మెల్యేని కొనుండ్రి అని బ్రోకర్లకు పంపించింది. 20-30 మందిని కొని కేసీఆర్ను ఒడగొట్టి మళ్ళీ మనం దీన్ని వశం చేసుకొని తెలంగాణ కబ్జా పెట్టి ఇష్టా రాజ్యంగా ప్రైవేటైజ్ చేస్తామని చూస్తా ఉన్నారు. నేను రైతాంగ సోదరులకు ఒకటే మాట మనం చేస్తా ఉన్నా. పోయేసారి నేను చెప్పినా మళ్ళా ఒకసారి చెప్పడం నా బాధ్యత. ఈ దేశంలో కరెంటు ఉన్నది ప్రజలకు రాదు. ఈ దేశంలో కురిసే వర్షపాతం 1,40,000 టీఎంసీ. ఆవిరి పోను, భూమి పోయింది పోను, నదులలో ప్రవహించేది మనకు అందుబాటులో ఉన్నది 70,000 టీఎంసీ. ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి గొప్ప వసతి మన దేశానికి ఉన్నది. ఏ దేశానికి కూడా 50% సాగుకు అనుకూలమైన భూమి లేదు, కానీ భారతదేశంలో బంగారం లాంటి భూమి ఉన్నది. పనిచేయడానికి 139 కోట్ల మంది ఉన్నాం, మానవ సంపద ఉన్నది. వీటన్నిటి వదిలిపెట్టి కార్పొరేట్ గద్దలకు వ్యవసాయం కూడా అప్పజెప్పాలని భయంకరమైన కుట్ర జరుగుతూ ఉన్నది ఈ దేశంలో. దాన్ని నివారించకపోతే కార్పొరేట్ గద్దలకు ఈ మీటర్లు పెట్టి ధరలు పెంచి పండించిన పంటలు కొనక వ్యవసాయాన్ని అలాకుదలం చేసి రైతుగా మాత్రం కాదని సాధించుకునేటట్టు చేసి మన ఓట్లే వేసుకొని తద్వారా మనల్ని మోసం చేసే గొప్ప కుట్ర జరుగుతూ ఉంది. దయచేసి దాన్ని గమనించకపోతే, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే, సందర్భం వచ్చినప్పుడు పెట్టకపోతే, కీలేరికి వాత పెట్టకపోతే నష్టపోయేది కష్టపడేది మనమే నేను చెప్తా ఉన్నా. దయచేసి ఆలోచించి ఒక మాట, టీఆర్ఎస్ ఇండియాలో వచ్చింది, మిగిలిన పార్టీలను ఎప్పుడు వచ్చినాయండి? ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్, ఇంకా కథా కార్కారు ఎప్పుడు వచ్చినాయి? వీళ్ళు లేరా? కేసీఆర్ కంటే మంది ముఖ్యమంత్రులు కాలేదా? చాలా మంది నాకన్నా బాగా దొడ్డున్న వాళ్ళు, నాకన్నా ఎత్తున్న వాళ్ళు ఎంతమంది రాలేదు? మన మునుగోడు నీళ్ళ కోసం తీరిందా? ఇదే నల్లగొండ జిల్లా బిడ్డ దృశ్యంలో సత్యనారాయణ గారు, ఆయన ఉన్న బ్యాంకు ఉద్యోగం వదిలిపెట్టి జలసాన ఉద్యమం పెట్టి అంశ స్వామి అనేటువంటి పిల్లగారిని పాపం ఎవరైతే దెబ్బతిన్నాడో ఆ స్వామిని తీసుకుపోయి ఆనాడు రాజ్యం వెళ్తున్న ఇదే బీజేపీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి టేబుల్ మీద పండబెట్టి అయ్యా ఇది మా బతుకు, దయచేసి కాపాడండి అంటే కరుణించలే రాలే ఎవడు, మరి సూర్లే వచ్చిందా ఎవడన్నా? ఇంకా అమెరికా వాళ్ళను, ఇంగ్లీష్ వాళ్ళను ఈ దేశమని ఆ దేశమని నల్గొండ ఫోరైడ్ ఎఫెక్ట్ మని తెచ్చి ఎగ్జిబిషన్ లాగా చూపించారు తప్ప సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టలే. నేను కూడా వచ్చిన, నేను ఏడ్చిన ఇదే నియోజకవర్గంలో ఈ మండలాలని తిరిగి శివన్నగూడెలో ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారితో వచ్చి శివన్నగూడెలో నేను పండుకున్నా, నిద్ర చేశాను. మరిగూడలో ఉండే ఉపాధ్యాయులు, ఇతర చదువుకున్న వాళ్ళు పిలిపించుకొని పొద్దున వాళ్ళతో 2 గంటలు మాట్లాడినా, మన చైతన్యం రావాలని చెప్పిన, నేనే రాసిన పాట చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ, ఆ పాటలో నేను రాసిన. మీరు దయచేసి మీ ఫోన్లలో ఉంటారు సార్, తీసుకొని వినండి. ఎండిపోయిన బొక్కల మీద ఎగురుతున్నాయి రాజ జెండాలెన్నో, నల్లగొండకు నరకం చూపిన రాజకీయ గండాలెన్నో, ఇప్పుడు కూడా
నల్లగొండ కాదు, మునుగోడు కాదు, యావత్తు భారతదేశానికి నరకం చూపించే జెండాలు మనల్ని నయవంచన చేయడానికి మన మధ్యనే తిరుగుతున్నాయి. దయచేసి గుర్తుపట్టారు. హంసలాగా పాలను పాలు నీళ్ళ నీళ్లు వేరేసే శక్తి ప్రజలకు రావాలి. అది వచ్చిన నాడే సమాజం బాగుంటుంది, మనం అనుకున్న పద్ధతిలో పురోగమించగలుగుతాం. ఎంతసేపు ప్రజల్లో అమాయకత్వం ఉంటుందో, ఎంతసేపు మోసపోయే పరిస్థితి ఉంటుందో, ఎంతసేపు ప్రలోభాలకు లొంగిపోయేటువంటి అమాయకత్వం ఉంటుందో, అప్పటిదాకా ఈ దుర్మార్గుల ఆటలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకోసం నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఏ ఊర్లో ఉన్న విద్యార్థికులు, ఏ ఊర్లో ఉన్న ఆలోచన పరులు, పెద్ద మనుషులు, యువకులు అలవోకగా ఓటేసి ఒళ్ళు మర్చిపోయి ఓటేసి ఇల్లు కాలబెట్టుకునే పని చేయొద్దు అని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచించేయ. భారతదేశానికి ఉన్న మరొక గొప్ప వరం, నదులలో ప్రవహించే 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నది, పనిచేసే ప్రజలమున్నాం. అయినా కూడా నీళ్లు రావు, సాగునీళ్లు రావు, తాగునీళ్లు రావు. ఎందుకు వంచబడుతున్న దేశం? కేంద్రం అవలంబించే బ్యాడ్ పవర్ పాలసీ, కరెంటు రాదు. కేంద్రం అవలంబించే బ్యాడ్ వాటర్ పాలసీ, నీళ్లు రావు. మరి ఈ విధంగానే ఉందన్నా? ఈ నల్ల నీళ్లు భూమి మీదకి వచ్చి బాగుపడన్నా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, 8 ఏళ్ల కింద మనం ఎట్లుంటుమి, మన తెలంగాణ ఎట్లుండే, కరెంట్ ఎట్లొస్తుండే, మంచినీళ్ళ పరిస్థితి ఎట్లుండే, అవి మర్చిపోవద్దని మనం చేస్తా ఉన్నా. 8 ఏళ్ల తెలంగాణ కొద్దిగా పచ్చవడం, కొద్దిగా ముఖం తెల్లవడది, పేద సాధనలు ఆదుకుంటున్నాం, సంక్షేమం చేసుకుంటున్నాం. తెలంగాణ లాగానే భారతదేశాన్ని తయారు చేయాలని ఈరోజు పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ. మునుగోడు ప్రజలకు చాలా గొప్ప అవకాశం. నేను దయచేసి మా వామపక్ష కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా, చరిత్రలో సువర్ణావకాశం మునుగోడికే దక్కింది ఉప ఎన్నిక ద్వారా. నేను మనవి చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి భారతదేశ రాజకీయాల్లో ఒక మలుపు తిప్పడానికి పునాది రాయి పెట్టే అవకాశం మీకే దొరికింది మునుగోడు కని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు సిద్దిపేట నుంచి తెలంగాణ కోసం నేను బయలుదేరతా అంటే సిద్దిపేట బిడ్డలు అక్కడ వచ్చిన ఉప ఎన్నికలో 60 ఓట్ల మెజారిటీ సర్దిగట్టి నన్ను తెలంగాణ పోరాటానికి పంపించారు. ఇలా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా, ప్రభాకర్ రెడ్డిని గెలిపించే రూపంలో మీరు ఎంత పెద్ద సర్దిగడతారో కేసీఆర్ కు, అంత పెద్ద విజయం భారతదేశంలో వస్తుంది, ఈ దేశమే బాగుపడుతుందని మనవి చేస్తా ఉన్నా. రేపు కేసీఆర్ ఎంత పెద్దగా పెరిగినా బీఆర్ఎస్ పునాది రాయి మునుగోడే కాబోతుంది, కాబట్టి మునుగోడు నా గుండెలో పెట్టుకుంటానని మనవి చేస్తా ఉన్నా. మీకు అన్ని రకాలుగా అండదండగా నేను ఉంటానని మనవి చేస్తా ఉన్నా. నీళ్లు రావాలి కడుపు నిండా, ఉండి వస్తారు. కరెంటు రావాలి కడుపు నిండా, ఒక మనకు కాదు అందరికీ కూడా రావాలి.